వెల్కమ్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు స్టెమ్ ఇన్ తెలుగు. దిస్ ఈస్ ఏసరత్నం. చూడండి, టెన్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. వాట్ ఈస్ రియల్ నెంబర్స్? సెట్ ఆఫ్ ర్యాషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. చూడండి, ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం రియల్ నెంబర్స్ అంటే ఏంటో, ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటో. ఈ వీడియోలో మరి కొంచెం లోతుగా వెళ్దాం, ఓకేనా? చూడండి, ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే పి బై క్యూ ఫామ్ లో ఉన్న నెంబర్స్ వాటిని ర్యాషనల్ నెంబర్స్ అని అంటారు. బట్ వన్ కండిషన్, క్యూ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? చూడండి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఈ ర్యాషనల్ నెంబర్స్ కాని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. చూడండి, వీటికి ఎగ్జాంపుల్ రాస్తున్నాను, మీకే అర్థమైపోతుంది. రూట్ త్రీ, రూట్ టూ, ఎక్సెట్రా, ఓకేనా? ఈ సెట్ ఆఫ్ అంటే ర్యాషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఈ మొత్తాన్నిటినీ కలిపి రియల్ నెంబర్స్ అని అంటారు, ఓకేనా నాన్న? నెక్స్ట్ టాపిక్ ఈక్లూడ్స్ డివిజన్ లెమ్మా. దీని యొక్క స్టేట్మెంట్ నేను ఇక్కడ రాశాను, స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్, ఏమంటున్నాడు? పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? ఆల్రెడీ నేర్చుకున్నాం ఇంటీజర్స్ అంటే ఏంటో, ప్లస్ వన్ నుంచి అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా ఏంటి? పాజిటివ్ నెంబర్స్ అని అర్థం. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్. గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, దేర్ ఎగ్జిస్ట్ ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? జీరో నుంచి అండ్ సో ఆన్ వరకు ఉంటాయి ఓల్ నెంబర్స్. క్యూ అండ్ ఆర్ సాటిస్ఫైయింగ్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్. చూడండి, ఇక్కడ ఆర్ ఏంటి అంటున్నాడు. చూడండి, చూడండి, ఏ ఇజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్. ఆర్ అంటే ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆర్ అంటే ఏంటంటే జీరోకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. చూడండి, జీరోకి సమానం అవ్వాలి, లేకపోతే జీరో కన్నా పెద్దది ఉండాలన్నమాట ఈ ఆర్ అన్నది. ఆర్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఏ అన్నా బి ఏంటో, క్యూ ఏంటో, ఆర్ ఏంటో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమైపోతుంది. ఆర్ అంటే ఏంటి? జీరోకి సమానం అయ్యి ఉండాలి, నెక్స్ట్ జీరో కన్నా పెద్దదై ఉండాలంట. నెక్స్ట్ చూడండి, లెస్ దెన్ బి అంటే బి ఎంత ఉందో దానికన్నా చిన్నది ఉండాలి అనమాట ఆర్, ఓకేనా? అర్థమవుతుందా? చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫైవ్ బై టూ. ఫైవ్ బై టూని ఏం చేస్తున్నాను నేను? దీన్ని డివిజన్ లో రాసుకున్నాను, ఫైవ్ ని డివైడెంట్ లో రాసుకున్నాను. చూడండి, టూ ఫైవ్ లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? టూ టైమ్స్. టూ టూ సార్ ఫోర్, రిమైండర్ ఎంత వచ్చింది? వన్. ఈక్లూడ్ డివిజన్ లేమా ఏజ్ కొడు బి క్యూ ప్లస్ ఆర్ అనేది దీనికి ఈజీగా సింపుల్ గా అర్థమవుతుంది. చూడండి, బి చూడండి, ఏ అంటే మిడిల్ లో ఉన్న ఆన్సర్ మనకు రావాలంటే, అంటే ఫైవ్ ఇది ఫైవ్ రావాలంటే ఏం చేస్తాం మనం? యాక్చువల్ గా ఈ చివర ఉన్న డివైజర్ ని, కోఎఫిషియంట్ ని ఇంటూ చేసి వచ్చిన దాన్ని రిమైండర్ కి యాడ్ చేస్తాం. చూడండి, టూ ఇంటూ టూ, టూ ఇంటూ టూ ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? వన్. టూ టూ సార్ ఫోర్ ప్లస్ వన్, దట్ ఈస్ ఈక్వల్ టు ఫైవ్. ఆన్సర్ ఒకేలా వచ్చిందా లేదా? చూడండి, ఇదే ఈక్వల్ డివిజన్ లేమా ఇది ప్రూఫ్ అయింది అనమాట. చూడండి, బి అంటే డివైజర్, ఏ అంటే డివైడెంట్, క్యూ అంటే కోఎఫిషియంట్, ఆర్ అంటే రిమైండర్. అంటే ఏ అంటే మిడిల్లో ఉన్న ఆన్సర్ రావాలంటే డివైజర్ ప్లస్, సారీ, డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ చేస్తాం. అంటే బి ఇంటూ క్యూ, ఇదిగో బి ఇంటూ క్యూ. ఇక్కడ ఏమి లేదంటే ఏంటి? ఇంటూ ఉన్నట్టు ప్లస్, అంటే ప్లస్ రిమైండర్, రిమైండర్ ప్లస్ ఆర్. అర్థమవుతుందా అన్న? దీనికి ఒక కండిషన్ చెప్పాడు. చూడండి, ఈ రిమైండర్ అనేది ఇక్కడ ఆర్ అంటే ఏంటి? రిమైండర్. రిమైండర్ అనేది జీరో కంటే పెద్దగా ఉండాలి, లేకపోతే జీరోకి సమానంగా ఉండాలి. జీరో కంటే పెద్దగా ఉండాలి, జీరోకి సమానంగా ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ ఇంకోటి, లెస్ దెన్ బి అంటే ఏంటి? ఇక్కడ బి డివైజర్ ఉంది కదా, చూడండి అన్న, ఈ రిమైండర్ కంటే పెద్దదిగా ఉండాలి. చూడండి, ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఉండాలి, రిమైండర్ స్మాలెస్ట్ నెంబర్ ఉండాలి అని అర్థం లెస్ దెన్ అంటే. చూడండి, ఇది చిన్నగా ఉంది కదా, అంటే ఆర్ అనేది ఎప్పుడు కూడా రిమైండర్ చిన్నగా ఉండాలి, ఈ డివిజర్ అనేది ఎక్కువగా పెద్ద నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్ ఉండాలని అర్థం. ఇది కంపల్సరీ కూడా నోట్స్ రాయాలి. రియల్ నెంబర్స్ అంటే ఏంటి రాయండి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రాయండి, ర్యాషనల్ నెంబర్స్ అంటే ఏంటో రాయండి. నెక్స్ట్ ఈక్లూడ్స్ డివిజన్ లేమా దీని డెఫినేషన్ ఇస్తాను, దీని ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. లాస్ట్ వీడియోలో లాస్ట్ దీనికి సంబంధించిన నోట్స్ అంతా ఇస్తాను. చూడండి, థ్యాంక్ యూ.